నమస్తే అండి, నేను జయరామ్ని. మీకు ఇది మాధాపట్నం కొంచెం అప్డేట్ అయినాక మళ్ళీ కొత్త వీడియో పెడతాను అన్నాను కదా సార్. ఇది మన రోడ్స్ ఇంకా చిప్స్ వేస్తామండి, బ్లాక్ చిప్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే మీకు నెక్స్ట్ మీకు తార్ రోడ్డు వేయాలండి. మనం తార్ రోడ్డు పవరు ఆ ఫ్రంట్ను ఇలా బ్యాక్ ఆర్చిలు ఇవ్వాలండి. ప్రెజెంట్ అయితే వైట్ వాష్ వేస్తున్నామండి కాంపౌండ్ వాళ్ళకి, వైట్ వాష్ వేస్తున్నాం సార్. చూడండి ఎంత బాగుందో, చుట్టూరు ఇల్లు అండి. ఇంకండి రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట అండి. చుట్టూరు ఇల్లు ఉన్నాయి మీకు, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎదరేమో లోపల మన లేఅవుట్లో ఉన్నాయని సబ్లన్నీ 40 ఫీట్ 47 అడుగులు రోడ్లు అండి. ఎదర మీకు చూడండి బళ్ళు వెళ్తున్నాయి, అది 100 ఫీట్ అండి. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా 40. ఎదరేమో 100 అడుగుల రోడ్డు, వెనకాల వచ్చి 40 అడుగుల రోడ్డు. ఇంకా మనం చేయవలసింది ఏంటంటే ఆచి పవరు తార్ రోడ్డు ఇది పార్క్ అండి. ఈ పార్కులో పిల్లలు ఆడుకునే ప్లే ఐటమ్స్ అన్నీ మనం చేయాలండి. నెక్స్ట్ ఇవన్నీ మీకు జనవరి నెలాఖరికి మ్యాక్సిమం పవరు రోడ్లు వేసేస్తాం సార్. ఫిబ్రవరి నెలాఖరి కల్లా ఆచిలు పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఇందులోకి వచ్చేస్తుంది ఎక్విప్మెంట్ అంతా. ఇంకోండి ఇసుక గుట్లు ఉన్నాయి చూసారా ఇక్కడ, ఇంకోండి ఇసుక గుట్లు కంకర్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇందులో వచ్చేస్తుంది మీకు. ఇది పార్క్ అనమాట అండి, చిన్న లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ. ఇంకోండి చుట్టూరు ప్రహరీ గోడ ఉంది, అబ్జర్వేషన్ చేయండి. బయట ఎవరు అవుటర్స్ గట్టా రావడానికి ఉండదు, గేట్లు పెట్టేస్తామండి మనం. గేటెడ్ కమ్యూనిటీ, స్వీట్ వాటరు, సాయిల్ కూడా చాలా మంచిది. సైట్లోని బోరింగు ప్లస్ మోటార్ వేసాం, మీరు వచ్చి వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరికన్నా సైట్ తీసుకునే ఉద్దేశం ఉంటే వాటర్ కూడా చెక్ చేసుకుని మీకు నచ్చితేనే ముందుకెళ్ళవచ్చు. కూడా కౌడా లేఅవుట్ అండి, ఇది కూడా లేఅవుట్ అనమాట. కౌడా కూడా అంటే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కదండి, KAUDA కౌడా. ఇంతకుముందు గుడ ఉండేది, ఎప్పుడైతే మనకి కాకినాడని రాజమండ్రి రెండు జిల్లాల కింద మార్చారో ఆ తర్వాత ఇది కౌడా చేసి రాజమండ్రి ఏమో రుడా చేశారండి. అప్పటి నుంచి గుడా లేదనమాట. గుడా అయినా సేమ్ నామ్స్, 40 ఫీట్ రోడ్స్ మీకు. దానికైనా దీనికైనా 40లు ఇవ్వాలండి రోడ్లు. మార్టిగేజ్ సిస్టమ్ ఉంటుంది. మార్టిగేజ్ సిస్టమ్ అంటే మనం మీకు అవి చేసేస్తామండి, మీకు ఇవి చేసేస్తామని నోటి మాట కాకుండా మీకు సాక్షి ఏంటంటే గవర్నమెంటే మీకు మార్టిగేజ్ పెడుతుంది అనమాట అండి. కొంతమంది మీకు ఎందుకంటే అవి చేసేస్తాం, ఇవి చేసేస్తాం, కంప్లీట్ చేసేస్తాం, రోడ్డు వేసేస్తాం, పవర్ ఇచ్చేస్తాం ఉంటారు. కానీ అమ్మేసినాక ఎవరు మీకు సమాధానం చెప్పరు, అంటే కొంతమంది అండి, అందరినీ అంటారు, కొంతమంది పట్టించుకోరు. ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళతో మనకెందుకు వ్యవహారం నోరు మూస్తుంది, రేట్ ఎలా కొంచెం పెరిగింది కదా అని సైలెంట్ అయిపోతారు. కానీ ఇది మీకు ఏంటంటే గవర్నమెంటే సెక్యూరిటీ అనమాట అండి కూడా లేఅవుట్. ఈ మార్టిగేజ్ సిస్టమ్ అంటే ఇదిగోండి చూడండి, బోర్డు పెట్టాం. ఇదిగోండి మార్టిగేజ్ ఫ్లాట్స్, ఫ్లాట్ నెంబర్ 42 నుంచి 43, 49 టు 51, 1104-00333 ఉన్నాయి కదండి. ఇవి మన కూడాకి సంబంధించింది, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. కొన్ని ఫ్లాట్ నెంబర్స్ ఏవైతే నెంబర్లు వేశారో అవి రిజిస్ట్రేషన్ అవ్వదండి, మార్టిగేజ్ అనమాట. మార్టిగేజ్ ఎందుకంటే మీకు రోడ్లు పవరు ఇలా డ్రైనేజ్లు కూడా కాంక్రీట్ సార్. అబ్జర్వేషన్ చేయండి, వీడియో అలా చూస్తున్నాను కదా, కానీ ప్రతిదీ పిట్టి పిల్లి అబ్జర్వేషన్ చేసుకోండి. కాంక్రీట్ డ్రైన్స్ అండి, ఎందుకంటే DDCP అనుకోండి సార్ డ్రిక్స్తో కట్టేసి ప్లాస్టింగ్ చేసేస్తారు. కూడా వచ్చినప్పటికి ఏంటంటే డ్రైనేజీలు కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని కాంక్రీట్తో వేస్తారండి. ఈ మార్టిగేజ్ అన్నా కూడా మధ్యలో అయిపోయాం కదా సార్. మార్టిగేజ్ అంటే మన కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో, ఒక విధంగా కంపెనీ అయినా లేఅవుట్ వేసిన వాళ్ళు ఎవరైనా సరే, రోడ్లు కానీ పవర్ కానీ డ్రైనేజ్ కానీ వేయకపోతే ఆ మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. ఆ మార్టిగేజ్ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదన్నమాట. కాబట్టి మీకు సెక్యూరిటీ ఎవరంటే ఒక విధంగా గవర్నమెంటే.
మార్టిగే సిస్టమ్ ఉండడం వల్ల ఆ ఫ్లాట్ రిలీజ్ చేయాలంటే ఈ రోడ్లు కరెంటు పవర్ అన్నీ ఇస్తే కానీ చేయదు. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ అవి తీరుతాయండి. అంత సెక్యూరిటీ అనమాట అండి కూడా లేఅవుట్ అంటే. కూడ అయినా గుడ అయినా ఇప్పుడు వచ్చే కొత్తగా అంటే అప్డేట్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి కదండి లేఅవుట్లు కూడా. పూర్వం పంచాయతీ లేఅవుట్లు డీడీసీపీ లేఅవుట్లు పోయి ఇప్పుడు గుడా లేఅవుట్లు వచ్చినాయి అన్నమాట. ఒక విధంగా కస్టమర్లకు బెనిఫిట్ అనమాట అండి. చాలా మంచిది అనమాట. అన్నీ 47 లోట్లు వస్తాయి. నేను మళ్ళీ కొంచెం డెవలప్ అయినాక మళ్ళీ పెడతాను వీడియో. ఏదన్నా డౌట్ వస్తే కనుక నాకు నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. దానికి ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. రెండోది ఇందులో లిమిటెడ్ ఫ్లాట్సే ఉన్నాయండి, ఈస్ట్ వెస్ట్. మినిమం 150 గజాల నుంచి 200 గజాల వరకు ఉన్నాయి బిట్లు. ఉన్న బిట్లు కూడా ఇంకెన్నీ లేవు సార్. ఎందుకంటే మీకు చుట్టూరు ఊరు కదండి, నేను ప్రతి సైట్కి ట్యాప్ కలెక్షన్ ఇచ్చాం మీకు. ఇందాక అన్ని పాయింట్లు చెప్పాను, ఇది ఈ పాయింట్ కూడా మర్చిపోయాను. డీడీసీపీలో ఈ పాయింట్ ఇది ఉండదండి. ప్రతి సైట్కి ట్యాప్ కలెక్షన్ కూడాలో కొత్తగా గవర్నమెంట్ జీవో తెచ్చింది. ఏంటంటే కొత్తగా ప్రతి సైట్కి ఈచ్ ఫ్లాట్కి ట్యాప్ కలెక్షన్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి సైట్కి ట్యాప్ కలెక్షన్ కూడా వస్తున్నాయండి. డీడీసీపీలో ఈ సిస్టమ్ లేదండి. కొత్తగా అప్డేట్ అయిన కూడాకి గుడాకి ఇవి వచ్చినాయి అనమాట అండి. ఇది ఈ బాక్స్ ఏంటంటే మీకు ఈ చిన్న బాక్స్ ఏంటంటే ఇదండి. ఇది దీని మీద పెయింట్ వచ్చేస్తుంది ఇదండి. పెయింట్ వచ్చేసి దాని మీద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళ పేరు ఊరు రాసేస్తాం మనం. ఇంకా బాగుంటుంది సార్. ఇప్పుడు కొంచెం లుక్ ఏంటంటే రోడ్లు వేసినాక వచ్చింది. మన బీటీ రోడ్లు అంటే బ్లాక్ టాప్ రోడ్స్, తార్ రోడ్లు వేసేస్తాం, పవర్ ఇస్తాం. ఆర్చీలు వచ్చినాక చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇది మీకు అప్పుడు మళ్ళీ కంప్లీట్ అయినాక పెడతాను కొంత. ఓకేనా సార్? ఓకే, ఉంటానండి.